Hi friends, welcome to Telugu Share. Nenu mee Mohan. Ee video lo manam directional movement index indicator ante ento chudabothunnam. So ee video anedi investment chese valiki, long time investment chese valiki mariyu intraday trading chese valiki chala useful ga untundi. So last daka skip cheyakunda chudandi, chala benefits pontaru. So randi ippudu video loki veldam. First of all manam directional movement index indicator ante idi oka price movements ni kanukoledaniki, asset price movements ni kanukoledaniki chala useful ga untadannamata. So indicator anedi J. Willis Wilder ane athanu 1978 lo kanipettadu anamata. So deentlo chuste manam prior high mariyu prior lows ane oka two drawing lines ni betti mana price movement anedi, stock price movement anedi ela paiki kindiki vastundi ani telusukoledaniki indicator ane chala useful ga untadannamata. So deentlo already cheppinattu two lines untayi. So okataithe plus DI antam, adhe laga సెకండ్ అయితే మైనస్ డిఐ. సో ఇది వచ్చి డైరెక్షనల్ మూమెంట్ లైన్ అంటామన్నమాట. సో ప్లస్ అంటే పైకి బుల్లిష్ అయ్యే లైను, అదేలాగా మైనస్ డిఐ అంటే కింద బేరిష్ అయ్యే లైన్ అనమాట. సో ప్లస్ డిఐని మనం గ్రీన్ గాను, మైనస్ డిఐ మనం రెడ్ గాను ఇండికేట్ చేసుకుంటాం. ఇది కాకుండా మనకి థర్డ్ లైన్ ఒకటి ఉండింది, అదేంటంటే డిఎక్స్ లైన్ అనమాట. సో ఇది వచ్చి డైరెక్షనల్ మూమెంట్ అంతే. సో దీనికి వచ్చి డిఎక్స్ అని పెట్టినాం. ఇది వచ్చి మధ్యలో ఉంటుంది, ప్లస్ డిఐ మరియు మైనస్ డిఐకి మధ్యలో మూమెంట్గా ఈ డిఎక్స్ అని ఇండికేట్ చేస్తున్నాం. సో ఇండికేటర్ ద్వారా మనం క్రాస్ ఓవర్స్ని పెట్టి ఎప్పుడైతే మైనస్ డిఐ లేకపోతే ప్లస్ డిఐ వచ్చి ఎక్కడంతా సింక్ అయ్యి ఒకదానిపైన ఒకటికి వెళ్తుందో ఒక్కొక్క లైను, అక్కడ మనం బై లేకపోతే సెల్ సిగ్నల్ అనేది చూసుకోవచ్చు. సో అది ఎలా మనం బై చేయాలి సెల్ చేయాలి స్టాక్స్ అనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ దీన్ని ఫ్యూచర్స్ అని చూస్తే కానీ దీని ఫ్యూచర్స్ అయితే ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో రెండు ఉన్నాయన్నమాట. సో మైనస్ డిఐ అంటే సెల్లింగ్ ప్రెషర్ ఇండికేట్ చేస్తుంది, అదేలాగా ప్లస్ డిఐ అంటే మనకి బయింగ్ ప్రెషర్ ఇండికేట్ చేస్తుంది అనమాట. థర్డ్గా చెప్పిన ఒక లైన్ డిఎక్స్, ఇది వచ్చి మూమెంటం లైన్ అనమాట. సో ఇది ఎందుకంటే ఈ ప్లస్కి మైనస్కి ఉన్న డిఫరెన్స్ని కనుక్కునేదానికి ఈ డిఎక్స్ అనే ఒక లైన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్రాస్ ఓవర్స్ ఎప్పుడైతే ఒక లైన్ వచ్చి ఇంకొక లైన్ పైన క్రాస్ చేసి పాస్ అవుతుందో దాని ద్వారా మనకి సిగ్నల్స్ అనేది ఇండికేట్ చేస్తుంది ట్రెండ్ అనేది. సో ఇప్పుడు చూస్తే కానీ ఎగ్జాంపుల్కి ప్లస్ డిఐ అనే లైన్ వచ్చి ఇప్పుడు గ్రీన్ కలర్ అంటున్నాం ప్లస్ డిఐ. సో ఆ లైన్ వచ్చి ఎప్పుడైతే మైనస్ డిఐ కంటే పైన ఉందో అక్కడ వచ్చి మనకి అప్ ట్రెండ్ జరుగుతుందన్నమాట. సో మైనస్ డిఐ కంటే ప్లస్ డిఐ లైన్ రెడ్ లైన్ కంటే గ్రీన్ లైన్ పైకి ఉంటే అప్పుడు మనకి అప్ ట్రెండ్ ఒక బుల్లిష్ ట్రెండ్ మార్కెట్లో జరిగిపోతుంది ఆ స్టాక్కి అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. అదేలాగా ఇప్పుడు మైనస్ డిఐ వచ్చి ప్లస్ డిఐ కంటే కిందకు ఉండిందంటే అప్పుడు మనకి ఒక బియరిష్ ట్రెండ్ అనమాట మార్కెట్లో స్టాక్ ప్రైస్కి. సో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే కానీ ఇక్కడ దీంతో ఏడిఎక్స్తో యావరేజ్ డైరెక్షనల్ మూమెంటం ఇండెక్స్ అనే దాంతో మనం ఇంకొక ఇండికేటర్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది వచ్చి డిఎంఐ ఇండికేటర్ అంటాం. సో అది వచ్చి ఇది డిఎంఐ ఇండికేటర్. సో ఏడిఎక్స్ మనకి అప్పుడప్పుడు ఒక ఫాల్స్ సిగ్నల్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఎలిమినేట్ చేసేదానికి ఈ డిఎంఐ ఇండికేటర్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీని ఫార్ములాస్ చూస్తాం. నెక్స్ట్ ప్లస్ డిఐ మనం గ్రీన్ లైన్ కనుక్కోవాలంటే స్మూత్ ప్లస్ డిఎం డివైడెడ్ బై ఏటీఆర్. సో ఇక్కడ ఏటీఆర్ అనేది యావరేజ్ ట్రూ రేంజ్ అంటాం ఇంటూ 100. అదేలాగా మైనస్ డిఐకి స్మూత్ మైనస్ డిఎం డివైడెడ్ బై ఏటీఆర్ ఇంటూ 100. డిఎక్స్ మూమెంటల్ లైన్కి అయితే ప్లస్ డిఐ మైనస్ ఆఫ్ మైనస్ డిఐ, అదేలాగా డివైడెడ్ బై ప్లస్ డిఐ ప్లస్ ఆఫ్ మైనస్ డిఐ ఇంటూ 100. సో ఇక్కడ ప్లస్ డిఎం అనేది మనకి ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే కరెంట్ హై మైనస్ ప్రీవియస్ హై అనమాట. అదేలాగా మైనస్ డిఎం నుంచి ప్రీవియస్ లో లాస్ట్గా ఆ స్టాక్లోని మైనస్ ఇప్పుడు కరెంట్లో ఏందో దాన్ని మైనస్ చేసుకున్నామంటే మనకి మైనస్ డిఎం దొరుకుతుంది. ఇంకా స్మూత్ కనిపెట్టాలంటే స్మూత్ వచ్చి ప్లస్ మైనస్ డిఎంకి రెండింటికి ఉంటుంది. సో కామన్గా మనం స్మూత్ కనిపెట్టాలంటే సమ్ ఆఫ్ 14 పీరియడ్స్ ఆఫ్ డిఎం అనమాట. సో లాస్ట్ 14 డేస్ లేకపోతే 14 పీరియడ్స్ అని మనం ఎంచుకునేదాన్ని. సో 14 పీరియడ్స్ ఆఫ్ డిఎం మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ 14 పీరియడ్స్ ఆఫ్ డిఎం డివైడెడ్ బై 14 ప్లస్ కరెంట్ డిఎం. సో ఇక్కడ డిఎం అనేది మనం ఇది చేస్తున్నాం కరెంట్ హై మైనస్ ప్రీవియస్ లో అనమాట. సో దాని ద్వారా మనం ఈ స్మూత్ అనేదాన్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇంకా క్యాల్కులేషన్ని కొంచెం బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ మనం ప్లస్ డిఎం మైనస్ డిఎం మరియు ట్రూ రేంజ్ ఈ మూడు వాల్యూని కనిపెట్టాలి. అది కాకుండా ఈ మూడిటికి మన నుంచి 14 పీరియడ్స్ తీసుకోవాలన్నమాట. కామన్గా ఇండియాలో అందరూ ట్రేడింగ్ అప్పుడు ఈ ఇండికేటర్ యూజ్ చేసేవాళ్ళు లాస్ట్ 14 పీరియడ్స్ని తీసుకొని దాని ద్వారా వాళ్ళ స్టాక్ ప్రైస్ అనేది అప్ ట్రెండ్ అవుతుందా లేకపోతే డౌన్ ట్రెండ్ అవుతుందా, ఎక్కడ బైస్ చేయొచ్చు ఎక్కడ సెల్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి లాస్ట్ 14 పీరియడ్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ ప్లస్ టీఎం మనం కనుక్కోవాలంటే
కరెంట్ హై మైనస్ ప్రీవియస్లో ఆల్రెడీ చూసింది, అదేలాగా మైనస్ డిఎం అయితే ప్రీవియస్లో మైనస్ కరెంట్లో. ఇప్పుడు మనం ప్లస్ డిఎం యూస్ చేయాలి అనుకున్నారంటే ఎప్పుడైతే యూస్ చేయాలంటే ప్రీవియస్ హై అనేది ఒక స్టాక్ ప్రీవియస్ హై అనేది ఎప్పుడైతే ప్రీవియస్ లో కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం ప్లస్ డిఎం యూస్ చేసుకోవచ్చు మైనస్ కరెంట్లో. సో ఈ ఫార్ములా యూస్ చేసినామంటే మనం ప్లస్ డిఎంని ఎప్పుడు యూస్ చేయాలని తెలుస్తుంది. అదేలాగ మైనస్ డిఎం ఎలా తెలుసుకోవాలి కనుక్కోవాలనుకున్నారంటే కరెంట్లో అనేది ఎప్పుడైతే కరెంట్ హై కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దాంతో మైనస్ ప్రీవియస్ హైని మనం మైనస్ చేయాలి. ఇంకా టీఆర్ వచ్చి ఒక గ్రేటర్ హై మైనస్ కరెంట్లో, దీన్ని మైనస్ చేస్తే మనకి ఇది టీఆర్ యావరేజ్ ట్రూ రేంజ్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ట్రూ రేంజ్ అని తెలుసుకోవచ్చు అనమాట. సో అది కాకుండా కరెంట్ హై మైనస్ ప్రీవియస్ క్లోజ్ దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు, లేకపోతే కరెంట్లో మైనస్ ప్రీవియస్ క్లోజ్. ఈ మూడు ఫార్ములాస్లో మనం ఏదైనా ఒకటి అప్లై చేసి టీఆర్ ట్రూ రేంజ్ని మనం కనిపెట్టుకోవచ్చు అనమాట. సో స్మూత్ అని చూస్తే కానీ ఆల్రెడీ చెప్పింది 14 పీరియడ్స్ మనం తీసుకుంటాం. సో దాని ద్వారా డిఎం మైనస్ డిఎం టీఆర్ ఈ మూడు వాల్యూస్ని క్యాల్కులేట్ చేసి మనం యూస్ చేసుకుంటాం ఈ ఇండికేటర్కి. సో అదేలాగా ఇక్కడ చూస్తే కానీ మనకి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు. సో ప్లస్ డిఏ లైన్ వచ్చి ఎప్పుడైతే మైనస్ డిఏ లైన్కి పైన ఉంటుందో అప్పుడు అక్కడ అప్వర్డ్ ట్రెండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే కానీ మనకు తెలుస్తుంది రెడ్ లైన్ ఇక్కడ ఉంది, ఇక్కడ గ్రీన్ లైన్ పైన ఉందన్నమాట. సో ఇక్కడ మనకి అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. అదేలాగా రెడ్ లైన్ వచ్చి కింద ఉండి, సారీ రెడ్ లైన్ వచ్చి పైన ఉండి గ్రీన్ లైన్ కింద ఉండిందంటే అక్కడ మనకి డౌన్ ట్రెండ్ అనేది ఇండికేట్ చేస్తుంది. అది కాకుండా దీంట్లో మేజర్గా బెనిఫిట్స్ ఏంటంటే ఈ గ్రీన్కి రెడ్కి మధ్యన ఉన్న గ్యాప్ ఎంత ఉందో అప్పుడు మనకి ప్రైస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఈక్విటీ లేకపోతే షేర్ లేకపోతే స్టాక్ ప్రైస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఎక్కడైతే మనకి ఇక్కడ చూస్తే కానీ తెలుస్తుంది ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉంది ఈ పక్క ఇక్కడ లాస్ట్లో. సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది రెడ్కి గ్రీన్కి గ్యాప్ ఎక్కువ ఉండే వల్ల ఇక్కడ మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట, స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఈ మూమెంటం డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్ ఇండికేటర్ అంటే ఏంటో అని. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్ బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.